కామారెడ్డి నియోజకవర్గంలో పోటి చేయాలనుకోవడం కేసీఆర్ వ్యూహమా వ్యూహాత్మక తప్పిదమా ఫైనల్ గా వ్యూహం వికటించిందా అంటే వరుస పరిణామాలు అవునని అంటున్నాయి అటు కాకుండా ఇటు కాకుండా పోయే పరిస్థితి ఉందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి అసలే బిఆర్ఎస్ కు తెలంగాణలో ఎదురుగాలి వేస్తున్న పరిస్థితుల్లో గజ్వేల్ కామారెడ్డిలో గెలుపు టెన్షన్ గులాబీ బాస్ కి పట్టుకుంది सीएम केसीआर कामारेड्डी की वेल्लडं व्यूहमनी प्रत्येक कारणालुन्नायनि अंटुन्नारु अवेंटो बहिरंगंगा एक्कडा चेप्पलेकपोतुन्नारु मोन्नटिकि मोन्न गज्वेल्लो बीआरएस नेतल मीटिंग्लो केसीआर ओ माट अन्नारु तनकु इल्लु वाकिलि गज्वेल्लोने उंदनि कामारेड्डिलो एंदुकु उंटारनि प्रश्निंचारु आयन एमन्नारो ओसारि चूद्दां नातन मा जांगिर्बाय चेप्पिंडु यो कामारेड्डिकि पोतानि मोदलुपेट्टिन संगति एंदि दानिकि ओक कारणं उंदैना गज्वेल् कड इल्लु मुंगिलु अनि पेट्टुकोनि नेनु एंदुकु पोता हईदराबाद पकड़ी नीन इंटा रिपड़क आये ना तो माटना गजवेल एवड़को वादे गवर्नमेंट अत सार राष्ट्रीय काबटे खचित इन्े उसे भूत ले अपोवड़कमें इला को ना को दयचे इंत मेडिता दयानी पड़े तिपला इधी परस्थित तुम गजवेल विचिपेन चुप्तना केसीआर కామారెడ్డిలో ఏ ఉద్దేశంతో పోటి చేస్తున్నారన్న ప్రశ్నలు కామారెడ్డి వాసుల నుంచి వినిపిస్తున్నాయి అయినా సరే సీఎం గా ఉన్న వ్యక్తి ఓడిపోతే జనంలోకి వేరుగా సంకేతాలు పెడతాయన్న ఉద్దేశంతో కామారెడ్డిలో ఎలాగైనా గెలవాలన్న ప్లాన్ చేసుకుంటున్నారు కేసీఆర్ 1985 నుంచి ఎప్పుడు ఎన్నికల్లో నిలబడ్డా గెలుస్తూ వస్తున్న కేసీఆర్ కి ఇప్పుడు అసలు సెసల సవాల్ మొదలైంది అంటున్నారు కేసీఆర్ పక్కన ఎట్లనే అంటే అసలు బాగాలేవు కేసీఆర్ దళిత బండిస్తానది మొట్టమొదటి దళితుని ముఖ్యమంత్రి అన్నాడు దళితుని ముఖ్యమంత్రి అన్నాడు అది కూడా ఫెయిల్ అయ్యింది మరా నేను దళితుని దళిత బంధిస్తానుడు దళిత బంధు కూడా గాంధర్ మండలం ర్యాలీ ఇవ్వాలి మిగతా పార్టీలు ఏ పార్టీలు అయినా మాకు ఏ పార్టీకి నచ్చితే ఆ పార్టీకి ఇస్తాం మాకు ఓలైతే అన్ని సౌకర్యాలు చేస్తారో అలాగే ఇస్తాం నేను అవన్నీ చేయాలని నువ్వేం చేస్తా చేస్తా అనుకుంటే ఏం పండు చేయలే మాకు ఏం పండ్లు చేసినావని వేయాలి నీ కోటు మేము ఏం పండు చేయంది ఓటు ఎట్లా ఇస్తాం మేము ఇప్పుడు ఏం వేయలేము నువ్వు వస్తావు అన్ని అబద్ధాలు చెప్పుకుంటా నడిచిపోతావు ఇక్కడికి వెళ్ళి ఇది చేస్తా అది చేస్తా లక్షలు ఇస్తా కోట్లు ఇస్తా దళిత బంధు ఇస్తా అన్ని ఇస్తాను 3 లక్షలు ఇస్తాను 5 లక్షలు ఇస్తాను 5 లక్షల్లో 3 లక్షల్లో దళిత బంధు లేదు ఏది లేదు ఏది లేని ఎట్లా చేస్తాం మేము కామారెడ్డి ఓటర్లు చైతన్యం ఎక్కువగా ఉన్నవాళ్ళు 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు 68167 ఓట్లు పోలయ్యాయి 42.02% ఓట్లు వచ్చాయి कांग्रेस अभ्यर्थी షబీర్ అలీ की 63610 ఓట్లు పోల్కాగా 39.21% ఓట్లు సాధించారు ఇద్దరి మధ్య కేవలం 4557 ఓట్లు మాత్రమే తేడా ఉంది ఇప్పుడు ఈ ఇద్దరు సీన్ లో లేరు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కాంగ్రెస్ నుంచి రేవంత్ రంగంలోకి దిగడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ కు చెందిన సామాజిక వర్గం వెలమ ఓట్లు సుమారు 2000 వరకు మాత్రమే ఉన్నాయి నియోజకవర్గంలో ఎక్కువగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన 40000కు పైగా ఓట్లు ఉన్నాయి మైనారిటీ ఓట్లు 28000 300 కాపు ఓట్లు 16000 వైశ్యులవి 16000 ఆర్య క్షత్రియులవి 2000 ఓట్లు ఉన్నాయి డబుల్ బెడ్ రూమ్ అన్నారు ఎవరు కూడా డబుల్ బెడ్ రూమ్ రాలేదు తర్వాత ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగలే ఏ రకంగా కూడా న్యాయం జరగలే కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ బడుగు బలహీన వర్గాల బతుకులు అయితే మారతలేవు ఈ బతుకులు మారాలంటే మరి ఇప్పటికైనా ఓటర్స్ ఆలోచించి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి ఎందుకంటే అందరూ అస్తురు హామీలు ఇస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళంటారు ఇది ఇస్తామంటారు బీజేపీ వాళ్ళు అది ఇస్తామంటారు ఒక్కొక్కళ్ళ మీద పథకాలు వేస్తారు ఈ పథకాలు వేసే బదులు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యా వైద్యం ఈ విద్యా వైద్యం అనేది ఉస్తంగిస్తే ఎటువంటి పథకాలు కూడా అవసరం లేవు మాకు గులాబీ బాస్కు కామారెడ్డి భయం రోజు రోజుకు పెరుగుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వంపై కామారెడ్డి జనంలో ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు దంటాలు పడుతున్నారు కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలకు ఏకంగా మంత్రుల్ని రంగంలోకి దింపుతున్నారు ఇప్పటివరకు కేసీఆర్ ఏ సెగ్మెంట్ లో పోటీ చేసినా గెలుపు ఈజీగానే వచ్చింది కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం కష్టపడాల్సి వస్తోంది గతంలో కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆ నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తారని సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావించి అండగా నిలిచేవారు కానీ ప్రస్తుతం ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువైంది స్థానిక నేతల వ్యవహార శైలి గ్రూపుల లొల్లితో కింది స్థాయి నేతలు కేడర్ సైతం ఆగ్రహంతో ఉన్నారు పార్టీ ప్రచార రథాలని సైతం అడ్డుకుంటుండడం పార్టీ నేతల మధ్య సయోధ్య లేకపోవడం తలనొప్పిగా మారింది
ఓ సందర్భంలో కేటీఆర్ కామారెడ్డి నాయకులు ఎడమొహం పెడమొహం ఉంటే కుదరదని అంతా ఒక్కతాటిపైకి రావాలని బహిరంగ వేదికపైనే కోరారు. కామారెడ్డిలో ఏదో సింపుల్గా హామీలిచ్చేసి ప్రచారం చేస్తే సరిపోదని కేసీఆర్ అనుకుంటున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేనంతగా వరుసపెట్టి మంత్రుల్ని కామారెడ్డిలో రంగంలోకి దింపుతున్నారు. గతంలో ఎప్పుడూ కేసీఆర్ గెలుపు కోసం ఇంతలా గ్రౌండ్ వర్క్ జరగలేదు. ఇప్పుడు జరుగుతోంది అనంటే అర్థం గెలుపు అంత ఈజీ కాదనే. నిజానికి ఇన్ని రోజులు సొంత సెగ్మెంట్లకు పరిమితమైన మంత్రులు కామారెడ్డిలో ప్రచారం చేస్తున్నారు. వారి వారి కులస్తులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. లేటెస్ట్గా ఒక్కరోజే నలుగురు మంత్రులు వారి సామాజిక వర్గాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ముస్లిం మైనార్టీలతో మంత్రి మహమూద్ అలీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. హామీలిచ్చి వెళ్లారు. ఇక గౌడ కులస్తులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ముదిరాజ్ కులస్తులతో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, రెడ్డి కులస్తులతో వేముల ప్రశాంత్ రెడ్డి వేర్వేరుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. మిగిలిన అన్ని కులస్తులతో కూడా ఆయా కమ్యూనిటీలకు చెందిన మంత్రులతో సమావేశాలు ఇకపైనా కంటిన్యూ చేయనున్నారు. అంటే కేసీఆర్ గెలుపు కోసం ఏ స్థాయిలో ప్రచారానికి కష్టపడాల్సి వస్తోందో స్పష్టమవుతోంది. ఏ గ్రామంలో వ్యతిరేకత ఉంది, దాన్ని పోగొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎవరు వ్యతిరేకిస్తున్నారనే వివరాల్ని సేకరించి అసమ్మతుల్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వ్యతిరేకతని ఎన్నికల నాటికి పోగొడతారా అన్నది డౌట్ఫుల్గా మారింది. ఇటీవలే సెగ్మెంట్ ఎందుకు మార్చారని కేసీఆర్ని అడిగితే కేసీఆర్ చరిత్ర మీకు తెలియదు, కరీంనగర్ మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచానని, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి నన్ను వ్యక్తిగతంగా కోరారని చెప్పుకొచ్చారు. వాళ్లే కాదు ఇంకొన్ని జిల్లాల వాళ్లు కూడా అడిగారని, చివరిగా పార్టీ సంప్రదింపులతో కామారెడ్డి ఫిక్స్ అయ్యామని అన్నారు. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని అన్నారు. అయినా కామారెడ్డి కావాలంటున్నారు. కేసీఆర్ ఎక్కడ నిల్చున్నా మొదట నిధులు వరద పారిస్తుంటారు. ఎలక్షన్ కోడ్ రాకముందు కామారెడ్డి సుందరీకరణకు 20 కోట్ల నిధుల్ని ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ పథకాలకు శరవేగంగా లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. ఊరూరా కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు, గుడులు, మసీదులు, చర్చిలకి ఫండ్స్ శాంక్షన్ చేయించారు. గెలిపిస్తే కామారెడ్డి మరో లెవెల్లో ఉంటుందని చెబుతూ వస్తున్నారు. కానీ నమ్మేందుకు జనమే సిద్ధంగా లేరన్న టాక్ వినిపిస్తోంది.